వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరిహి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ప్రభాతంలో ఒక మాట అంటారు, ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశంక ధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఏమి సారవంతమైన శ్లోకాలతో కూడుకున్న మల్లికార్జున సుప్రభాతం అండి. ఏకస్త్వమేవ, ఉన్నది నువ్వు ఒక్కడివి, మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు తిరిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు మోతన గారు. మూడుగా కనబడేవడివి నువ్వే, చివరికి మూడు కాదు ఒక్కటే అని చెప్పేవడివి నువ్వే. కాబట్టి ఉన్నది ఒక్కడివే, ఒక్కడివి అనేకముగా కనబడతావు. ఏదో సభ చెప్తున్నవాడు ఓడు, కూర్చున్నవాళ్ళు ఇంతమందిలా కనపడతాడు, నిజానికి ఇంతమంది ఉండరు. సభాభ్యస్ సభాపతిభ్యశ్చ భో నమో నమో, ఇదంతా కలిపోటే. ఎవరు? మల్లికార్జునుడే. ఇన్నిగా కనబడి చివరికి ఒకటిగా మారిపోయేవాడు ఎవరంటే శంకరుడు ఒక్కడే. అదే సుప్రభాతంలో మల్లికార్జున పరంగా శ్లోకంగా మారింది. ఎంత తత్వం మాట్లాడతారండి! ఇంత సారవంతమైన విషయములను ప్రతిపాదించిన మహాద్భుతమైన సుప్రభాతము మల్లికార్జున సుప్రభాతమే. అందుకే గంగాధర క్రతుపతే గరుడధ్వజాప్త ఆయన అన్న మాట ఈయన నిలబెడతాడు, ఈయన అన్న మాట ఆయన నిలబెడతాడు అన్నాను కదూ. ఇప్పుడు అటు ఇటు కాకపోయినా ఏదో ఒక ఉదాహరణ మీకు నేను చూపిస్తా. ద్వాపర యుగంలో భగవద్గీత చెప్తున్నప్పుడు కృష్ణ పరమాత్మ ఒక మాట అన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. ఎప్పుడెప్పుడు ధర్మం మనకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకుని ఒక అవతారంగా భూమి మీదకొచ్చి ధర్మ సంస్థాపన చేస్తానన్నాడు. ద్వాపర యుగంలో అన్నాడు కృష్ణుడు. అన్నాడు కృష్ణుడు విష్ణువు కదా, పరిపూర్ణావతారం కదా, కలియుగం వచ్చింది. కలియుగంలో రాక్షసులకు ఉపాధి లేదు, వాళ్ళకి శరీరం ఉండదు. రాక్షసులకు నివాస స్థానం ఉన్నది ఎక్కడంటే మనిషి మనసులో. అందుకే రాక్షసులు దొరకరు. రాక్షసుని ఎలా పట్టుకుంటారు? వాడు మనిషి మనసులో ఉంటాడు, వాడు పని చేసినప్పుడు దొరుకుతాడు. ఎంత రాక్షస కృత్యం చేశాడండి అంటారు అంతే. వాడి మనసులో ఏముందో తెలియకుండా మీరు ఎలా ఆపుతారు? అందుకే కలియుగమునందు నేరములను ఆపడం కేవలముగా శిక్ష చేత సంభవము కాదు, బోధ చేత సంభవము. మనిషి 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 మనసులో రాక్షసుణ్ణి మంచి మాటలు చెప్పి తరిమి కొట్టాలి తప్ప రాక్షసుడు లేకుండా చేయడం సాధ్యం కాదు. రాక్షస విజృంభణ ఉంటుంది. అందుకే రాక్షసుడి ఉపాధి కనపడింది అనుకోండి, చంపేయచ్చు. అలా రాక్షసుడుగా కనపడితే చంపేవతల పరిచాడు, ఒకళ్ళని ఇద్దరిని కాదు కోట్ల మంది తెరటార్చేశాడు. బండన భీముడు అత్తజల బంధముడుజ్వల బాణతోడ కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలయిడను చుండ కట్టి భేరికా డండడ డండడండని దంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటదను దశరథీ కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. రాముడిగా సంహారం చేశాడు, కానీ ఇప్పుడు మనసులలో రాక్షసులు ఉన్నప్పుడు ఎంతమందిని చంపేస్తారు మీరు? అందుకే నమః కపర్దిని చ వ్యుక్త కేశాయ చ. పెద్ద జటాజూటంతో ఉన్న శంకరుడు, బోడిగుండుతో ఉన్న శంకరుడుగా భూమి మీదకి వచ్చాడు శంకరాచార్యుల వారిగా. వచ్చేం చేశాడు, ఆసేతు హిమాచల పర్యంతం తాను పర్యటించడానికి తేలికైనటువంటి అవతారంగా సన్యాసాశ్రమ స్వీకారం చేశాడు. బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థు తిరగడానికి ఉండదు, సన్యాసి అయితే తిరగచ్చు. సన్యాసాశ్రమ స్వీకారం చేసి ఆసేతు హిమాచల పర్యంతం పర్యటన చేసి ప్రబోధం చేసి రాక్షసులను తరిమి కొట్టి మనిషి మనిషిగా బ్రతకడానికి అవకాశం కల్పించాడు. ఎప్పుడెప్పుడు ధర్మం మనకు ఆపదగలిగితే అప్పుడప్పుడు నేను వస్తానని ప్రతిజ్ఞ కృష్ణుడిది. వచ్చి ఆ ఉపకారం చేసింది శంకరాచార్యుల వారిగా శంకరుడు చేశాడు. అప్పుడు ప్రతిజ్ఞ కృష్ణుడిది, చేసినది శంకరుడు. భేదం ఉందా? ఆయనే ఈయన కాబట్టి ఆ ప్రతిజ్ఞగా ఆయన చేస్తే దాన్ని అమలు చేసింది శంకరుడిగా. అంతేగాని శివుడొకడు కేశవుడొకడు అన్న మాట మాట్లాడకూడదు. కాబట్టి రెండూ ఒక్కటే. గరుడధ్వజాప్త విష్ణువుకి పరమాప్తుడైన వాడా, ఏ భేదభావములను బోధించకుండా ఇది మల్లికార్జున క్షేత్రమైన శివకేశవుల మధ్య ఆదరభావంతో బ్రతకండు సుమాని నేర్పిన సుప్రభాతము మల్లికార్జున సుప్రభాతం. అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణి
చంద్రావతం శివ శర్వ పినాకపాణే గంగాధర క్రతుపతే గరుడద్వజాప్త శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఒక్కొక్క శ్లోకం అమృత భాండం. ఒక నామాన్ని మీరు భావన చేశారనుకోండి, అందులో ఉన్న విశేషాన్ని భావన చేస్తున్నారనుకోండి, అదొక అద్భుతం. ఈ క్షేత్రం యొక్క వైభవం అటువంటిది, ఇదే సామాన్యమైన క్షేత్రం కాదు, అణువణువున తేజస్సుని సంతరించుకున్నటువంటి క్షేత్రం. అందుకే అంటారు ఆ యోగ దృష్టి కలిగినటువంటి మహాత్ములు ఈ క్షేత్ర రాజద్వారం వంక చూస్తే కల్పవృక్షములు కనపడతాయంటారు. ఇక్కడ విశ్వేశ విశ్వ జనతే విత విశ్వమూర్తే విశ్వంభర త్రిపుర బేధన విశ్వయోని ఫాళాక్ష భవ్య గుణభోగి విభూషణేశ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. కాబట్టి అందులో ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు, తెలిసి కానీ తెలియక కానీ. ఇందులో చిత్రం ఏమిటంటే 11 నామాలతో ఒకసారి చెప్తారు, 9 నామాలతో ఒకసారి చెప్తారు, 7 నామాలతో ఒకసారి చెప్తారు, 13 నామాలతో ఒకసారి చెప్తారు. ఎందుకని అంటే ఆ చెప్పినప్పుడల్లా ఒక అద్భుతం ఉంటుంది. రుద్రాన్ని క్రమపాఠంలో చెప్పారనుకోండి, శంకర 13 మాటలు తిరుగుతుంది అంటారు. అందుకే మహానుభావుడు సమర్థ రామదాస్ గారు త్రయోదశాక్షరి మహామంత్రం అని చెప్పి ఇవ్వడానికి కారణం అదే. 13 అంకెకి ఒక ప్రశస్తి ఉంది. ఒక్కొక్క అంకె వెనక సంఖ్యాశాస్త్రంలో శివనామములను అలా పలికితే ఒక్కొక్క వైభవము ఆవిష్కృతమవుతుంది. అందుకే ఇష్టం వచ్చినట్టు పెట్టలేదు సంఖ్య. ఒక్కొక్క శ్లోకంలో ఒకసారి 11, అది ఏకాదశ రుద్రస్వరూపం, ఒకసారి 9, ఒకసారి 7, ఒకసారి 13, అలా విడుతుంది. అలా విడుతూ తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు ఈ శ్లోకం చెప్పినప్పుడు విశ్వేశ విశ్వేశ్వరుడు అని కాశీలో ఉన్నటువంటి స్వామికి పేరు. విశ్వేశ అంటే ఈ విశ్వమునకంతటికీ కూడా ఈశ్వరుడు. ఈశ్వరుడు అన్న మాట గురించి వ్యాఖ్యానం చేస్తూ నిర్వహణ ఎందు ఒక మాట చెప్తారు. ఇది ఇలాగే ఉండాలి అని చెప్పడానికి కానీ, ఇది ఇలా ఉండక్కర్లేదని చెప్పడానికి కానీ, ఇలా ఉండవలసినది ఇలా చేసినా నేను అంగీకరిస్తున్నానడానికి కానీ ఎవడికి అధికారం ఉన్నదో వాడు ఈశ్వరుడు. ఆయన యొక్క శాసనాన్ని ఆయన యొక్క అధికారాన్ని ప్రశ్నించగలిగిన వాడు లేడు. కర్మాధికారం లేని ప్రాణికి నువ్వు మోక్షం ఎలా ఇచ్చావు, దానికి మాట కూడా లేదు కదా అని అడగగలిగిన వాడు ఆయన దగ్గర ఉండడు. ఏ వేదంబు పఠించలూత భుజగంబి శాస్త్రములు చూచే తానే విద్యాభ్యాసమునర్చకరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా. కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఆయన పాదములు పట్టి సేవించగా సేవించగా ఆయన ఇవ్వగలిగిన స్థితిని ఎవ్వరూ ఊహించలేరు. దూర్జటికి ఆయన ఇచ్చిన వరం ఏమిటో తెలుసా, తన దేవాలయపు మొదటి గడప దగ్గర ఉండడానికి అవకాశం ఇచ్చాడు. అందుకే రోమశ మహర్షి దూర్జటి ఇద్దరు ఉంటారు కాబట్టి దాటిన తర్వాత నరమృగాన్ని ముట్టుకుంటే కానీ క్షేత్రంలోకి వెళ్ళరు. అంతంత గొప్ప గొప్ప అనుగ్రహాలు ఇచ్చేసాడు. ఆయన ఇవ్వగలిగినటువంటి శక్తిని మీరు లెక్క పెట్టలేరు. ఉపమన్యువు ఒక చెంబుడు పాలడిగితే పాల సముద్రాన్ని సృష్టించాడు. ఆయన ఏది ఇవ్వలేడు, అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చాడు. గరుడధ్వజాప్త, నిజానికి ఆ సైంధవుడి నుంచి అర్జునుడు తప్పుకోవడం అంత తేలిక విషయం కాదు. సైంధవుడి తల పడగొట్టినప్పుడు అర్జునుడు బ్రతికేటట్టు చెయ్యగలిగినది పాశుపతాస్త్రం ఒకటే. రాత్రికి రాత్రి కృష్ణుడు యోగ విద్యతో నిద్రపోతున్న అర్జునుణ్ణి శరీరం ఇక్కడే ఉంది కైలాసానికి తీసుకెడితే ప్రయోగ ఉపసంహారాలతో పాశుపతాస్త్రం ఇచ్చాడు. దానివల్ల సైంధవుడి తల పడగొట్టిన బతికాడు అర్జునుడు. లేకపోతే తల కింద పడగొడితే ఎవడు పడగొట్టాడో వాడి తల వేయి వ్రక్కలైపోతుంది. అది పడకుండా దాన్ని గాలిలోనే బంతులాడి ఎక్కడో హిమవత్ పర్వతం దగ్గర ఉన్నటువంటి వాళ్ళ తండ్రి ఒళ్ళో పడేటట్టు కొట్టాడు, వృద్ధక్షత్రుడి ఒళ్ళో. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు, ఇది ఎవరి తల అని ఒక్కసారి చీదరించి కింద పడేశాడు. తండ్రే పడేశాడు కాబట్టి తండ్రి తల వేయి వక్కలైంది, లేకపోతే అర్జునుడి తల పగిలిపోవాలి తెలియదు అర్జునుడికి. ఎవరు కాపాడారు, శివుడు కాపాడాడు పాశుపతంతో. పాశుపతాస్త్రం శివుడు ఎందుకు ఇచ్చాడు, కృష్ణుడు ప్రార్థన చేశాడు కాబట్టి ఇచ్చాడు. వాళ్ళిద్దరూ రెండేమిటి, గరుడధ్వజాప్త. ఏమి అద్భుతం మల్లికార్జున సుప్రభాతం. విశ్వేశ విశ్వ జనసేవిత. శంకరుడి విషయంలో ఒక మర్యాద ఉంటుంది, వీళ్ళు మాత్రమే ఆయనని సేవిస్తారని ఉండదు. రాక్షసులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, పిశాచములు కూడా ఆయననే సేవిస్తాయి. 6 కొడుకులు ఉన్నారనుకోండి,
ఒకడు ఐఏఎస్, ఒకడు ఐపీఎస్, ఒకడు ఐఎఫ్ఎస్, ఒకడు ఐఆర్ఎస్, ఒకడు పెద్ద డాక్టర్, ఒకడు జేబు దొంగ. షష్ఠి పూర్తికి వాడిని పిలవాలి జేబు దొంగని. కొడుకు మరి పిలిచి ఉరే అబ్బాయి నీ విద్య ఇక్కడ ప్రదర్శించవద్దురా అని బతిమాలుకోవాలి. వాడి మీద ప్రేమ ఉన్నా లేకపోయినా ఒరే నాన్న నువ్వు నా పక్కనే కూర్చో, ఎటు వెళ్ళకని వాడిని పక్కనే పెట్టుకోవాలి. వాడు సభలో పెడితే ప్రమాదం, నా పరువు పోతుంది, పక్కనే పెట్టుకోవాలి. అందుకే లేదు, వాడు లేచి ఎక్కడికన్నా వెళ్ళాడు అనుకోండి తండ్రి కూడా ఏదో పనున్నట్టు వాడి వెనకాతలే వెళ్ళాలి. అందుకే ఏం చేస్తాడు, పిశాచాలు వచ్చి ఊళ్ళో పడిపోకుండా ఆయనే చెప్పుకున్నాడు భారతం అనుశాసనిక ప్రమాణంలో. ఎందుకండి మీరు శ్మశానానికి వెళ్ళి అక్కడ ఉంటుంటారని అడిగింది. నేను వెళ్ళి అక్కడ తాండవం చేయకపోతే పిశాచాలు ఊళ్ళ మీద పడిపోతాయి పార్వతి, బ్రహ్మగారు అడిగితే అక్కడికి వెళ్ళా చేత కాక వెళ్ళలేదని చెప్పాడు. ఆయన లోక సంరక్షకుడు, మరి అందరూ ఆయన బిడ్డలే, అయినప్పుడు ఆయన్ని కాకపోతే ఎవరిని సేవిస్తారు? అందుకే వాగర్ధ యువ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు కాళిదాస మహాకవి. లోకమునకంతటికీ తల్లిదండ్రులు వాళ్లే కాబట్టి విశ్వంలో ఉన్న సమస్త ప్రాణులు ఎవరిని సేవిస్తారంటే ఆయన్నే సేవిస్తాయంతే, వినా మార్గం లేదు. ఆయన్ని సేవించకుండా ఎలా ఉంటారు? ఆయన్ని సేవించి తీరుతారంతే. కాబట్టి విశ్వేశ విశ్వ జనసేవిత విశ్వమూర్తే, నిజానికి ఈ విశ్వముగా కనపడుతున్నది ఎవరు అంటే శివుడే. అది తెలిస్తే మనకి భయం వేస్తుంది, కానీ కాళ్ళు పెట్టడం ఎలాగని ఆయన వినా ఇంకోటి లేదు. ఎందుకంటే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ ఓ అద్భుతమైన మాట అంటారు. అందులో భూరంభాంశ నలో నిలంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యస్తకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. అష్టమూర్తి తత్వంగా భూమిగా, నిప్పుగా, నీరుగా, వాయువుగా, ఆకాశంగా, సూర్యుడుగా, చంద్రుడిగా, జీవుడిగా ఉండేది ఆయనే. అందుకే కాంచీపురంలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానలింగం. ఆయన కానిదేముంది నాకు చెప్పండి, ఎక్కడ నిలబడి మీరు ఆయనకి దగ్గరగా లేరంటారు. అందుకే మూడో కంటికి తెలియకుండా చెయ్యంటారు, కానీ మూడో కంటి వాడికి తెలియకుండా చెయ్యని ఎవరు అనరు. మూడో కంటికి అంటే నా రెండు కళ్ళకి కాకుండా పక్కవాడి ఒక కన్నుకి కూడా తెలియకుండా చెయ్యాలి. ఎప్పుడు? దానం చేసినప్పుడు, తప్పులు చేసినప్పుడు కాదు, దానం చేసినప్పుడు ఎవరికీ తెలియక్కర్లేదు. మూడో కంటికి తెలియకుండా చెయ్యి గుప్తంగా. మూడో కంటి వాడికి తెలియకుండా అసంభవం. వాడు అన్నీ అయి ఉన్నాడు, నీలో జీవుడు కూడా వాడే, ఇంకెలా చేస్తావు? వాడికి తెలియకుండా చేయడం సంభవం కాదు. కాబట్టి అన్నీ వాడే, ఆయన కానిదే ఉంది. అది ఎంత అందంగా తీసుకెళ్లారంటే అసలు ఆ కూర్పు అలా వెళ్ళింది మల్లికార్జున సుప్రభాతం. అయితే మీకు నేను ఒక పరమ యథార్థం చెప్పనా, మల్లికార్జున సుప్రభాతాన్ని చదువుతున్నప్పుడు ఎవరు బాగా సంతోషిస్తారని మీరు అనుకుంటున్నారు? భ్రమరాంబ సంతోషిస్తుంటుంది. ఎందుకో తెలుసా? అన్నిటికన్నా ఆవిడికి అత్యంత ప్రియమైనది ఏదో తెలుసా? భర్తృగుణగానము. అందుకే సరస్వతీదేవి కూడా అమ్మవారి పక్కన కూర్చుని వీణ వాయించి పాట పాడు అంటుందిట. పాట పాడుతూ వీణ వాయిస్తుంటుందిట సరస్వతీదేవి. అమ్మవారు మహిషాసురమర్దనం చేయలేదా? అరుణాసుర సంహారం చేయలేదా? ఆమె ఎంతోమందికి విద్యాప్రదాత్రి కాదా? ఆమె సంగీత స్వరూపిణి కాదా? కానీ ఆమెని కీర్తించదట. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతేహి, శివుడి యొక్క వైభవాన్ని కీర్తిస్తుందట. భర్త యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తుంటేట ఆవిడ కళ్ళు ఇలా ఇలా తిప్పుతూ పొంగిపోతుందిట ఆనందంతో. నిజానికి మల్లికార్జునుడి దగ్గర నిలబడి మీరు సుప్రభాతం చదువుతుంటే ఆవిడ పరమానంద పడిపోతూ ఉంటుందిట, అబ్బా అని. నిజానికి శ్రీశైలంలో మల్లికార్జున దేవాలయానికి భ్రమరాంబ దేవాలయానికి అంత అనుబంధం, ఒక దేవాలయంతో ఒక దేవాలయానికి ఉంది. ఇక్కడ జరిగిన సుప్రభాతానికి అక్కడ తల్లి సంతోషిస్తుంది. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి చేసిన నమస్కారానికి అమ్మ పట్ల కృతజ్ఞత ఉన్న కొడుకు అని చెప్పి ఆయన సంతోషిస్తాడు. ఆ రెండు దేవాలయాలకి ఉన్న అనుబంధం అంత గొప్పది. కాబట్టి విశ్వేశ విశ్వ జనసేవిత విశ్వమూర్తే విశ్వంభర త్రిపుర భేదన విశ్వయోని ఫాళాక్ష భవ్య గుణ భోగి విభూషణేశ. భోగి విభూషణేశ, లోకంలో ఎవడైనా ఓ గొలుసిస్తే ఇస్తే వేసుకుంటాడు, పోని మీరు గొలుసు ఇవ్వకపోతే రోల్డ్ గోల్డ్ అంటుంటారు కదా, పైన బంగారం పోతేసి లోపల ఇనుమున్నా వేసుకుంటాడు.
పోనీ అది లేదు ఓ ఇత్తడి గొలు చేసి, అది లేదు గవ్వల గొలు చేసుకుంటాడు, అది లేదు ఏదో శంఖాలతో, అది లేదు ఓ తాడేసుకుంటాడు. దానికే ఓ రుద్రాక్ష, అది లేదు వచ్చిన నష్టం ఏం లేదు, ఓ తాడు మెళ్ళో వేసుకుని కళ్ళకద్దుకుంటాడు చాలు భక్తి ఉన్న చోట. కానీ ఏమండి మీరు మెళ్ళో తప్పకుండా వేసుకోవాలి, మీకు మంచి ఆభరణం ఒకటి తెచ్చాను, మీకు చాలా బాగుంటుందండి ఇది, తెల్లగా ఉంటారు కదా, మీరు చొక్కా బనీని తీసేసినప్పుడు ఇది మెళ్ళో వేసుకుంటే ఎంత బాగుంటుందో అని చెప్పి ఓ మంచి నాగుపావుని తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, ఎవడైనా వేసుకుంటాడు ఆ లోకంలో. ఓ చేరి బియ్యం ఇస్తే పుచ్చుకుంటారు, గోధుమలు ఇస్తే పుచ్చుకుంటారు, తాంబూలం ఇస్తే పుచ్చుకుంటారు, పళ్ళు ఇస్తే పుచ్చుకుంటారు, బట్టలు ఇస్తే పుచ్చుకుంటారు, ఓ బురదపావుని తీసుకొచ్చి ఇస్తే పుచ్చుకుంటాడు ఎవడైనా. కానీ మరి శివుడు ఏమిటి? భోగి విభూషణ విభూషణ ఈశ, ఆయనో పోనీ ఏదో ఓ పావును ఎవడో తప్పక ఇచ్చాడండి, కుదరక ఆ పావును అలా ధరించుకొస్తున్నానలేదు. ఆయన కాళ్ళకి పావులు, చేతులకి పావులు, ముంజేతులకు పావులు, ఆఖరికి చెవులకు కూడా పావులు. నాగేంద్ర కుండల చెవులకు కూడా పిల్లపావులు ఇట్టు కూర్చుంటాడు. ఎంత ఆనందం అంటే ఇవన్నీ ఏదో పెట్టిలో పెట్టుకుని సైజుల వారీగా ఒక్కొక్కటి తీసి తగల్చుకోవాలి కదా నిజంగానే. మరి ఈ బుట్టలన్నీ పెట్టుకుని రోజు ఇవన్నీ తీసి బుస్సు బుస్సు అంటుంటే మెళ్ళో వేసి కూర్చుంటే ఆవిడికి మాత్రం ఎంత ఇబ్బందిగా, ఏమిటండి ఈ ఆభరణాలు ఏమిటి, మీరేమిటి అల్లరేమిటి అందవు అంటే అది మీరు తాత్విక విచారణ చెయ్యాలి. పాము మృత్యువునకు సంకేతం. పాము మనని చూసిందా లేదా అన్న దాంతో కాదు, మనం పావును చూసినా అది మనని చూసిందేమో అని భయం. రాత్రి నిద్రపోడు, మంత్రించిన చెవుళ్ళు తెచ్చి చుట్టూ జల్లుకొని మంచం ఎక్కి నుంచి ఉంటాడు పడుకోడు, ఎందుకంటే పాము చూసిందేమో నన్ను పగబట్టిందేమో అని బెంగ. పాము మృత్యువునకు సంకేతం, అందరికీ మృత్యు భయం, ఆయనొక్కడికి పాము ఆభరణ. ఎందుకంటే ఆయనకి మృత్యుభీతి లేదు, ఆయన మృత్యువుకి అతీతుడు, మృత్యుంజయుడు. అందుకే నిర్మాల్యంతో పూజ. ఎక్కడ కాళీశ్వరుడిగా ఉజ్జయినిలో ఉన్నప్పుడు ఆయనకి తీసేసిన నిర్మాల్యంతో మళ్ళీ పూజ చేసేస్తారు. ఎందుకని అంటే అసలు యముడు ఎవరి జోలికి వెళ్ళడు అంటే ఒక్క శివుడి జోలికే వెళ్ళడు. మృత్యుభీతి నాకు లేదని చెప్పడానికి సర్పములను ధరిస్తాడు. కాదు కాదు అంటే అంతేకాదు అని. అందులో ఒక విశేషం ఉంది, ఆయన పెట్టుకునేవి ఏదో చెరువులో పిల్లపాములు, చెట్టు మీద గోధుమతురాచు ఇలాంటివి కావు. అసలు లోకంలో ఎవరు ఊహించనటువంటి సర్పములను ధరిస్తాడు. నన్నయ్య గారు భారతం చేస్తూ ఆదిపర్వంలో ఆదిశేషుణ్ణి వర్ణిస్తాడు. బహువన పాద పబ్ధికుల పర్వత పూర్ణ సరస్సరస్వతి సహిత మహామహీభరమజస్ర సహస్ర ప్రణాళి దల్చి దుస్సహతరమూర్తికి జలధిశాయికి బాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అంటాడు. అవి అనుగ్రహించగలవ సర్పాలు తమంత తాము అనుగ్రహించగలవు. అందుకే ఉదంకుడు వాటిని స్తోత్రం చేశాడు, మాకు ప్రసన్నుడయ్యడు అని అడిగాడు. అటువంటి పాములు ఆదిశేషుడు ఒకప్పుడు వచ్చి శివుడు తాండవం చేస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు చూసి పొంగిపోయారు, బరువెక్కిపోయారు. ఆదిశేషుడు తల్పం కదూ, స్వామి ఏమిటి ఇలా బరువెక్కిపోతున్నారు ఏమిటి అన్నాడు. ఒరేయ్ నటరాజు తాండవం చూస్తున్నాను రా, ప్రదోషంలో మహానుభావుడు కనకసభలో తాండవం చేస్తున్నాడు రా అన్నాడు. స్వామి నాకు చూడాలనుంది అన్నాడు. వెళ్ళు వెళ్ళి చూడన్నాడు. అంటే ఆయన పత్త పైనుంచి కింద పడ్డాడు. పడ్డప్పుడు ఆయన తల్లిగా అదృష్టం పొందింది, ఆవిడ చేతులు పడితే ఆ దోషిట్లో పడ్డాడు పతంజలి. ఆదిశేషుడు భూమి మీదకి వచ్చి చిదంబరంలో కనకసభకి వెళ్ళాడు. కనకసభకి వెళ్ళి శంకరుడు తాండవం చేస్తున్నాడు. అబ్బా ఏమి తాండవం అని చూస్తున్నాడు. ఏమి తాండవ లీల, ఏమా శంకరు లీల, అద్భుతమైన తాండవం జరుగుతోంది. జరుగుతుంటే అగర్వ సర్వ మంగళాకళాకదంబ మంజరీర సప్రవాహ మాధురి విజృంభణా మృదువ్రతం స్మరాంతకం భవాంతకం పురాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకంతకంతకంతకం భజే అంటాడు. కదాలింప నిర్జరీ నికుంజకోటరేవ సన్ విముక్త దుర్మతి సదా. గంగాతీరంలో కూర్చుని నేను ఆ తాండవం చేస్తున్నటువంటి శంకరుణ్ణి దర్శనం చేసి ధన్యుండైపోతానండి. అలా తాండవమూర్తి తాండవం చేస్తుంటే అందరూ ఏదో మధ్యలు వాయించేవాళ్ళు, మధ్యలు వాయిస్తున్నారు, వీణ వాయిస్తున్నారు, తాళం వేస్తున్నారు, పాట పాడుతున్నారు, అందరూ తలో రకంగా శివుడి తాండవానికి సహాయం చేస్తున్నారు. ఆదిశేషుడు వెళ్ళి నిలబడ్డాడు. విఘ్నేశ్వరుడు నవ్వాడు. ఎందుకు నవ్వావన్నాడు. మా అందరికీ కాళ్ళు చేతులు ఉన్నాయి, ఏదో ఒకటి చేస్తాం, తబలా వాయిస్తాం, లేకపోతే వైలిన్ వాయిస్తాం, లేకపోతే వీణ వాయిస్తాం, నువ్వేం చేస్తావు చూడ్డం తప్ప అన్నాడు. ఆదిశేషుడు అన్నాడు, నేను స్తవం చేస్తానన్నాడు. నా కాళ్ళు చేతులు లేవన్నావు కదూ అని శివతాండవ స్తోత్రం చేశాడు. ఇప్పటికీ కామకోటిలో సాయంకాలం వేళ ప్రదోష వేళలో పీఠాధిపతులు అభిషేకాన్ని కూర్చోగానే స్తవం చదువుతారు, దానికి దీర్ఘాలు ఉండవు.
దీర్ఘాక్షరములు లేకుండా స్తవం చేశాడు. చేసి మీ అందరూ వాజ్యములను మ్రోగించారు, నేను ఆయన తాండవంలో ఆయన శరీరంలో అంతర్భాగం అయిపోతానని శంకరుణ్ణి ప్రార్థించాడు. కంటితో సంజ్ఞ చేశాడు అన్నాడు తాండవం చేస్తూ. అందులో శివతాండవం అంటే ఆ తాండవమూర్తి భారతదేశంలో ఎక్కువగా ఎత్తుకుపోయే విగ్రహాలు ఎవరివి అంటే నటరాజస్వామివి. ఎందుకో తెలుసా? దానిలో వాళ్ళు ఆశ్చర్యపోతారు పాశ్చాత్యులు. ఎంత వేగంగా కదులుతాడంటే ఆయన ఇలా అన్నాడు అనుకోండి, ఇటువైపు జుత్తంతా ఇలా పరుచుకుంటుంది. ఇలా అన్నాడు అనుకోండి, ఇది పడిపోయి ఇటువైపు ఇది పరుచుకోవాలి కదా. ఎంత వేగంగా తల కదుపుతాడంటే ఇటువైపు జుత్తు ఇలాగే ఉంటుంది, ఇటు తిరిగినప్పుడు ఇటువైపు జుత్తు ఇలాగే ఉంటుంది, మధ్యలో అంత వేగంగా తిరుగుతున్నా నవ్వుతూనే ఉంటాడు. ఒక చేతిలో అగ్ని, ఓ చేతిలో ఢమరుకం పట్టుకుని చేస్తాడు నటరాజు. అటువంటి నటరాజమూర్తి తాండవం చేస్తూ కనుసైగ చేశాడు అన్నాడు. చిన్నబుచ్చుకోకోయ్, నన్ను సేవించడానికి వచ్చావు, నిన్ను చూసి నవ్వారు కదూ, నా యందు భక్తితో నిలబడ్డావు కాబట్టి అనుగ్రహిస్తున్నాను, నా పాదమునకు మంజీరమైపో అన్నాడు. ఎక్కడి ఆదిశేషుడు, ఈ భూమినంతటిని భరిస్తూ ఉంటాడు పడగల మీద. అది నన్నయ్య గారు చెప్పింది, బహువన పాద పబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతి సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫనాలి దాల్చి దుస్సహతర మూర్తికిన్. పాము కదూ అంటే నిజానికి మహాకవులు అటువంటి శబ్దములను ఇష్టపడరు, కానీ ఆ కవిత్వంలో గొప్పతనం ఏంటంటే అది చదువుతున్నప్పుడు ఒకలా చదివితే పాము బుసలు వినపడతాయి ఆ పద్యంలో. అందుకే బహువన పాద పబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతి సహిత మహామహీభరమజస్ర సహస్ర ప్రణాళి దాల్చి దుస్సహతరమూర్తికిం జలధిశాయికి బాయక శయ్యయైన అయ్యహిపతి. అలా పద్యాన్ని అలా చదివారనుకోండి పావు యొక్క శబ్దం వస్తుంది అందులోంచి. అంటే మరి ఆదిశేషుడు కదా, కాబట్టి ఆదిశేషుడు ఎగిరి ఆయన పాదానికి చుట్టుకున్నాడు. ఏ ఆదిశేషుడు? ఈ భూమినంతటి మోయగలిగిన ఆదిశేషుడు ఆయన పాదములకు అందే. అది ఆయన వైభవం అంటే శివుడంటే. వాసుకి మెడలో హారం కింద అలంకృతమయ్యాడు, ఒక ప్రత్యేక కారణానికి అనుగ్రహించాడు వాసుకిని. శంకరాభరణం అయ్యాడు వాసుకి, అయి మెడలో అలంకృతమయ్యాడు. ఏమి మహానుభావుడు, ఆయన అనుగ్రహం అలా ఉంటుంది. అందుకే పాము అని చూడడు, ఆ మంచి లక్షణం ఉన్నది అన్నవాణ్ణి ఎత్తి మెళ్ళలో వేసుకుంటాడు, తప్ప దూరంగా పెట్టడం ఆయన లక్షణం కాదు. నువ్వెవరు కాదు, నువ్వు ఎలాంటి వాడి అన్నది శివుడికి ప్రధానం. అందుకే అహి విభూషణేశ, శరీరమంతా కూడా పాములను ఆభరణముగా పెట్టుకున్నటువంటి వాడు. విశ్వేశ విశ్వజన సేవిత విశ్వమూర్తే విశ్వంభర త్రిపురభేధన విశ్వయోని ఫాలాక్షభవ్యగుణ భోగి విభూషణేశ శ్రీ మల్లికార్జున విభో తవ సుప్రభాతం.